ఏపీలో ఇంగ్లీష్ మీడియంకే ఓటేశారు తల్లిదండ్రులు తొంభై ఆరు శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ లోనే చెప్పాలని కోరారు ఇటీవల ఇంగ్లీష్ మీడియం జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది అందులో తొంభై ఆరు శాతం మంది ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తూ తెలుగును సబ్జెక్ట్ గా ఉంచాలని కోరారు కేవలం మూడు పాయింట్ సున్నా ఐదు శాతం మంది మాత్రమే తెలుగు మీడియంలోనే బోధించాలని కోరారు సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం మంది ఇతర భాషలను కోరారు తల్లిదండ్రులకు ఇచ్చిన ఆప్షన్స్ లో మొదట తెలుగు తప్పనిసరి గా ఉంటూ ఇంగ్లీష్ మీడియంలో బోధన రెండోది పూర్తిగా తెలుగు మీడియం మూడోది ఇతర భాషల్లో బోధన ఈ మూడింట్లో మొదటిదానికే మెజారిటీ తల్లిదండ్రులు జయకుంటారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల ముప్పై ఐదు మంది విద్యార్థులుంటే పదిహేడు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఒరియా సబ్జెక్టు ఉండాలని మూడు రెండు వందల నలభై ఆరు మంది తల్లిదండ్రులు కోరారు